రాజమండ్రిలో విచిత్ర వాతావరణం నెలకొంది బాధితులకు అండగా నిలవాల్సిన కాకిలు రివర్స్ లో మీరే తప్పు చేసి ఆ నెపాన్ని వేరొకరిపై నెడుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉంది పోలీసులు చెప్తున్నదంతా పరిశీలిస్తే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వారు నడుచుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అంటున్నారు తన ప్రచార రథం దగ్ధం విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు తన అనుచరుడే దాన్ని కాల్చేశాడని చెప్పడాన్ని ఆయనతో పాటు ఇతర పార్టీ నాయకులు అవాకయ్యేలా చేస్తోంది తనను టార్గెట్ గా చేసుకుని టీడీపీ నాయకులు పన్నిన కోవర్ట్ ఆపరేషన్ కుట్రలో భాగంగా ఈ తతంగం జరుగుతోందని మార్గాన్ని భరత్ ఆరోపిస్తున్నారు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి రాజమండ్రిలో టీడీపీ నేతలు మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు దానిపై అప్పటి ఎంపీ మార్గాని భరత్ పేరు ఉండడమే ఇందుకు కారణం అయితే ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల తీరుకు నిరసన వ్యక్తం కావడంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నామని భావించిన ఆ పార్టీ నేతలు మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో గత నెల ఇరవై ఎనిమిదిన మాజీ ఎంపీ మార్గాని భరత్ కు చెందిన ప్రచార రథాన్ని ఆయన కార్యాలయ ప్రాంగణంలోనే దగ్గం చేశారు దీనిపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు వైఎస్ఆర్ కార్యకర్త అని భరత్ తండ్రి అనుచరుడని వెల్లడించారు మార్గాని భరత్ కు సానుభూతి రావడం కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడని మీడియాకు వివరించారు అయితే ఈ విషయం ఎలా నిర్ధారించారని మాజీ ఎంపీ భరత్ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికలకు నెల రోజుల ముందు తమ వద్దకు వచ్చిన వ్యక్తి తమపై సానుభూతి కోసం తమ వాహనాన్ని దగ్ధం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు తనపై అధికార పార్టీ నేతలు కోవర్ట్ ఆపరేషన్ చేశారని ఆరోపిస్తున్నారు ఇలాగ బీజేపీ పార్టీతో ఉన్నాడనేది అంటే అతను బీజేపీ పార్టీ అని నేను చెప్పట్లే అతను మద్దతుదారుడి కింద ఇది పెట్టుకున్నది కూడా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖుని పెట్టుకున్నాడంట ఈ వ్యక్తి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి అసలు ఎప్పుడు పెట్టుకున్నాడు ఏంటి అనేది చూస్తా ఉంటే ఇట్లా బీజేపీ సింబల్స్ ఉన్నాయి అంటే నేనేమి ఇతను బీజేపీ పార్టీ వ్యక్తి అని నేను చెప్పట్ల ఆ పార్టీ సింపటైజర్ అబచుకు ఇది కాకుండా వీళ్ళ బంధువులు వీళ్ళ తోడల్లుడు కానీ లేకపోతే ఎవరో ఉన్నారు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ వియల్పురం సెంటర్లో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ బ్యాచ్తో తిరుగుతూ ఉంటారండి అంటే మా దగ్గరికి పంపించిన వ్యక్తులు ఒక కోవర్ట్ ఆపరేషన్ కాదా అని అడుగుతాను నిందితుడికి సంబంధించిన వివరాలు సేకరిస్తే అతడి బంధువులంతా టీడీపీలో ఉన్నారన్న విషయం స్పష్టమైందని జరిగిన తతంగం చూస్తుంటే తనపై కోవర్ట్ ఆపరేషన్ జరిపి తన ప్రత్యర్థులు ఈ తతంగానికి పాల్పడ్డారని మాజీ ఎంపీ భరత్ ఆరోపిస్తున్నారు పోలీసులపై తనకు నమ్మకం ఉందని ఈ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో విచారణ జరిపితే నిజానిజాలు బయటకొస్తాయంటున్నారు మరోవైపు తన కార్యాలయంలో వాహనం దగ్గం చేసిన ఘటనలో తమపై చేసిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్యప్రమాణానికి తాను సిద్దమని తమకు ప్రమేయం లేదని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆయన కుటుంబ సభ్యులు సత్య ప్రమాణానికి సిద్ధమవుతారా అని సవాల్ విసిరారు నేను కానీ నా కుటుంబ సభ్యులు ప్రమేయం కానీ ఆ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను నేరుగా మార్కండే స్వామి గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదే సవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నా మీరు కానీ మీ ఫ్యామిలీ ప్రమేయం కానీ ఈ యొక్క ఘటనలో లేకపోతే మీరు మార్కండే స్వామి గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి చేయాల్సిన అవసరం మాకు లేదు రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకం విషయంలో టీడీపీకి చెడ్డ పేరు వచ్చిందని దాన్ని రూపుమాపుకోవడానికి తమ వాహనాన్ని దగ్గం చేయించి అధికార పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎంపీ భరత్ ఆరోపిస్తున్నారు ఇటువంటి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహారాలను క్షమించరంటున్నారు పోలీసులు కూడా అధికార పార్టీ నేతలిచ్చిన స్క్రిప్ట్లు చదవకుండా పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు మార్గాని భరత్